మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లోకేష్ కు దమ్ము ధైర్యం ఉంటే ఎంపీ గోరంట్ల మాధవ్ ఒరిజినల్ వీడియోని బయటపెట్టాలని నర్సరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి సవాల్ విసిరారు. గుంటూరు రోడ్డులోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోను లండన్ నుండి మార్ఫింగ్ చేసి ఐటీడీపీ వెబ్సైట్ లో పెట్టారని అన్నారు. టీడీపీ చేస్తున్న కుట్రలో భాగమేనని అన్నారు. గతంలో తెలుగుదేశం పార్టీ కొంతమంది నాయకులపై ఇదే విధంగా నీచాతి నీచంగా ప్రవర్తించిందని అన్నారు. నిజంగా ఒక మహిళకు అన్యాయం జరిగితే బాధితురాలు ఎందుకు ఫిర్యాదు చేయలేదని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు శివకోటి, వేముల శివ, కారుమంచి మేరావలి, రాంబాబు, మోహన తదితరులు పాల్గొన్నారు. గత వారం 10 రోజుల నుంచి గోరంట్ల మాధవ్ ఎంపీ గారి మీద వీడియో ఒక రిలీజ్ చేసి దాని మీద చర్చ జరుగుతున్నట్లు తెలుస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు పలు అంశాలని ప్రజలు అర్థం చేసుకోవాలి, ప్రజలకి వివరంగా తెలియజేయాలి దీని మీద అని చెప్పే ఉద్దేశంతో ఈరోజు మీడియా ముందుకు రావడం జరిగింది. అంశాన్ని తీసుకురావడం ముఖ్యంగా ఈ వీడియో అంతా మొదటిసారి ఎక్కడి నుంచి వచ్చింది? ఒక లండన్లోని ఒక టెలిఫోన్ ఒక నెంబర్ నుంచి వీడియో బయటికి రావడం జరిగింది. ఇది కూడా వీడియోను పెట్టింది కూడా టీడీపీ అఫీషియల్ వెబ్సైట్ ఐటీడీపీ అఫీషియల్. అంటే ఈ వీడియోని ఇక్కడి నుంచి ఎందుకు రిలీజ్ చేయలేదు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతూ ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రిలీజ్ చేయకుండా నుంచి రిలీజ్ చేయడం అంటే టీడీపీ వాళ్ళకి ఇది ఒక అలవాటు అన్నమాట. టీడీపీ ఆఫీస్ లో 200 మంది సోషల్ మీడియా మీద పనిచేస్తుంటారు నిత్యం, సాలరీ బేస్డ్ పార్టీ నడుపుతూ ఉంటాయి. వీళ్ళు ఏదైనా పోస్టులు ఇక్కడి నుంచి పెట్టాలంటే డైరెక్ట్ గా ఎప్పుడు పెట్టరు, వేరే నెంబర్ ఇంటర్నేషనల్ నెంబర్ పంపించి అక్కడి నుంచి మీడియా ద్వారా అక్కడి నుంచి ఈ సోషల్ మీడియాకి రావడం పలుసార్లు జరిగాయి. ఈ అంశాలు ఇదేదో కొత్త ఇప్పుడే జరిగిందని కాదు మనం చెప్పేది, ఈ అంశం చాలాసార్లు ఈ విధంగా జరిగింది గతంలో కూడా. సో అక్కడి నుంచి ఈ వీడియో బయటికి రావడానికి కారణం ఏంటి? నిజంగా ఇబ్బంది పడినప్పుడు లేదా అంశం బాధితురాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎందుకు ఇంతవరకు కంప్లైంట్ ఇవ్వలేదు, ఎందుకు ముందుకు రాలేదు? వీడియోలు మార్ఫింగ్ జరగడానికి అవకాశం ఉందా లేదా? పెద్ద పెద్ద వీడియోలు ఈరోజు మార్ఫింగ్ జరుగుతూ ఉన్నాయి, ఈ వీడియో మార్ఫింగ్ జరగడానికి అవకాశం ఉందా లేదా? లేదు, నిజంగా లోకేష్ కి సిద్ధశుద్ధి ఉంటే, చంద్రబాబు నాయుడుకి సిద్ధశుద్ధి ఉంటే మీరు ఒరిజినల్ వీడియో బయటికి తీసుకురండి, ఒరిజినల్ వీడియోని బయటికి రిలీజ్ చేయించండి, మీడియాకి ఇవ్వండి, ఖచ్చితంగా మీడియాలో పెట్టండి ఒరిజినల్ వీడియోని మాట్లాడదాం. అంతేగాని వాళ్ళ ఒక ఎంపీ బీసీ సామాజిక వర్గానికి చెందిన ఎంపీని ఈరోజు ఓ పార్లమెంటు సభ్యుణ్ణి మీరు ఈ విధంగా మాట్లాడటం, దాని మీద ఎవరికి పడితే వాడు కులాల ప్రస్తావన తీసుకువచ్చి దాన్ని గందరగోళం చేసే కార్యక్రమం అనవసరమైన కార్యక్రమం. ఎవరు చేసినా సరే అది తప్పు, అది మరి ఈ విధంగా మేము అనేక అంశాలని ఈరోజు మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాం. ఇవాళ నిజంగా ఒరిజినల్ వీడియో ఉంటే బయట పెట్టండి, ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇంకా మహిళల పట్ల ఈ విధంగా జరిగింది ఆ విధంగా జరిగింది నేను అన్నగా ఉంటానంటే తెలుగుదేశం పార్టీలో ఏం జరిగినాయో ఎన్ని జరిగినాయో మేము మా అందరికి తెలిసిన విషయం. ఇవాళ నాగార్జున యూనివర్సిటీలో రిజిస్ట్రేషన్ హత్య కానీ
వారు స్వయంగా వీసీ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి అందరికి తెలిసిన విషయం. ఆయన వీసీని బయట దాటేసిచ్చారు. రోజా గారికి అసెంబ్లీలో జరిగిన అవమానం, బూతులు తిట్టే కార్యక్రమం, ఎంఆర్ఓ వనజాక్షిని జడబట్టుకుని లాగి కొట్టిన అంశంలో ఏం చేశారు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి? ఏదో పోలీసులు ఇవాళ మాత్రమే వైసీపీకి అనుకూలం, ప్రభుత్వానికి అనుకూలం. ఏ ప్రభుత్వం పరిపాలన ఉంటే ఆ ప్రభుత్వం ఆ విధంగా చేశారు. ఈ ఒరిజినల్ వీడియో మీరు బయట పెట్టండి, ఛాలెంజ్ చేస్తుంది లోకేష్ కి, వాళ్ళ చంద్రబాబు నాయుడుకి, తెలుగుదేశం. ఒరిజినల్ వీడియో బయట పెట్టండి, పెట్టి చర్చకు రండి, ఖచ్చితంగా చర్చిద్దాం. అంతేగాని ఓ మార్ఫింగ్ చేసిన వీడియో, ఎక్కడో రిలీజ్ చేసిన వీడియో తీసుకొచ్చి ఇవాళ పార్లమెంట్ సభ్యుడిని ఈ విధంగా ఓ బీసీ సామాజిక వర్గం మీరు వాళ్ళందరూ ఇవాళ మాట్లాడుతూ ఉన్నారు. కులాల గురించి ప్రస్తావన రావటం ఇది అనవసరమైన అంశం. ఈ అంశాన్ని ఎవరు కూడా పక్కన పెట్టారు. నేను చెప్పేది ఇదిని ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇలాంటి అంశాలు జరిగినప్పుడు వాస్తవాలను బయటికి తీసుకురండి, వాస్తవాలను పెట్టండి. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోకపోతే ప్రభుత్వ పెద్దలను అడగదాం. ఖచ్చితంగా ఇది మహిళల పట్ల జరిగితే ప్రభుత్వాన్ని ప్రశ్నించే ఎవరికైనా ఉంటుంది. అంతేగాని ఇలాంటి అంశాలని ఈ విధంగా పార్లమెంటు సభ్యుడిని ఈ విధంగా మాట్లాడటం ఇది చాలా దారుణమైన అంశం. దయచేసి ఈ మీడియాలో, సోషల్ మీడియాలో కానీ మీడియాలో కానీ దీని మీద ఎక్కువ చర్చించకుండా మీరు నేరుగా ఒరిజినల్ వీడియో ఏదైతే ఉందో దాన్ని బయట పెట్టమనండి. లోకేష్ గాని, చంద్రబాబు నాయుడు గాని, తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఖచ్చితంగా దాని మీద చర్యలు తీసుకునే కార్యక్రమం ఉంచారు. ఇప్పుడే ఒక ఇండియా టుడే సర్వే రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 సీట్లకి 18 సీట్లు వైసీపీ గెలుస్తుందని ఇండియా టుడే పేర్కొనడం జరిగింది ఈరోజు. అంటే ప్రజల్లో ఇవాళ ప్రభుత్వ సంక్షేమ పథకాల వల్ల కానీ లేదా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అనేక కార్యక్రమాల వల్ల కానీ ప్రజలు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారు. ప్రజలు బ్రహ్మాండంగా ఇవాళ సిద్ధంగా ఉన్నారు. పేదవాళ్ళకి ఈ ప్రభుత్వం పార్టీలను చూడకుండా, కులాలను చూడకుండా, మతాలను చూడకుండా ఇవాళ ప్రతి వాళ్ళకి కూడా సంక్షేమ పథకాలు అందిస్తుంది. మేము గడప గడపకి కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ ప్రతి వార్డులో మేము తిరిగిన 13-14 వార్డుల్లో అన్ని వార్డుల్లో కూడా ఇవాళ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళకి కానీ లేకపోతే నాయకులకి, నేను కార్యకర్తలకి లేకపోతే ఓటర్లకి చెప్పట్లేదు, నాయకులకి, ఎక్స్ కౌన్సిలర్లు, బీజేపీ నాయకులకి, సిపిఐ సిపిఎం నాయకులకి ప్రభుత్వ పథకాలు ఇవాళ అర్హులైన వాళ్ళందరికీ కూడా పథకాలు ఇస్తారు. గతంలో చూస్తే జన్మభూమి కమిటీలు అని పేరు చెప్పి ఏ ఒక్క పథకం రానియకుండా అడ్డుకున్న వాదం వాస్తవం కాదా? ప్రజలు సంతృప్తిగా ఉన్నారు, బ్రహ్మాండంగా హ్యాపీగా ఉన్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి గెలిపిస్తామని చెప్తూ ప్రతి ఒక్కరూ కూడా చెప్తా ఉన్నారు. ఇవన్నీ చూసి చంద్రబాబు నాయుడికి ఏ విధంగా గొడ్డగా సోషల్ మీడియా కానీ వాళ్ళ పార్టీ ఆఫీస్ కానీ పనిచేస్తుంది? ఇది సరైన పద్ధతి కాదు. చంద్రబాబు నాయుడు ఒక్కసారి మీరు ఆత్మవిమర్శ చేసుకోండి, వాళ్ళు ఏం జరుగుతుంది. ఖచ్చితంగా ఇవన్నీ కూడా జిమ్మిక్కులు, మార్ఫింగులు, ఇలాంటి వీడియోలనే దయచేసి నమ్మొద్దు. వాస్తవాల్లోకి వెళ్ళాలి. ఖచ్చితంగా వాస్తవాలు తెలుసుకోవాలంటే ఒరిజినల్ వీడియో కావాలి, ఇవన్నీ తెలుసుకోవాలి. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఇద్దరు కూడా ఇక తెలుగుదేశం పార్టీ అధికారం రాలేదేమో అని ఈ పర్సనల్ వ్యక్తిగత టార్గెట్లను పెట్టుకుంటున్నారు. వ్యక్తిగతంగా విమర్శలు చేసే కార్యక్రమం. ఈ ఎంపీ పార్టీ మారిపోతున్నాడు, ఈ ఎంపీ పార్టీ ఉండట్లేదు, లేదా ఈ ఎంపీకి ఇది ఉంది. మరొక ఎంపీ గురించి కూడా మాట్లాడారు మన గుంటూరు జిల్లా వేరే ఎంపీ గారు, మన ఎంపీ గారు కాదు, వేరే ఎంపీ గారి గురించి మాట్లాడారు, ఒంగోలు ఎంపీ గారి గురించి మాట్లాడారు. ఇవన్నీ ఒక దుష్ప్రచారం ప్రారంభించే కార్యక్రమం. ఏ విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని మనం కించపరచాలి, ఏ విధంగా అగౌరవపరచాలి, ఈ కార్యక్రమం ఎత్తుగడలు వేసుకుని